పాసిబిలిటీస్ అని చేసి నేను మాట్లాడుతాను. ఎందుకంటే ఇది చీఫ్ సెక్రటరీ నుంచి మన బేసిక్ ప్యూన్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఇదే ఉంది. ప్రాబ్లం అంటే నాకు అదే అనిపిస్తుంది. అంటే నేను ప్రాబ్లం ఎక్కడ ఉందంటే చట్టసభల్లో లీడర్స్కేమో వర్తించదు. ఎవరైతే కష్టపడతారో 30 ఇయర్స్ వాళ్ళకేమో ఇలాంటి వాళ్ళేమో ఒక రోజు సంతకం పెట్టిన వాళ్ళకి డబ్బులు వచ్చేస్తారు. ఈ మండలంలో పనిచేసినటువంటి ఒక ఎయిటీ డేస్ సార్ చనిపోతే 197,000 ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఇచ్చారు. నేను నాకు ఉంది, నేను ఒకసారి మాట్లాడతాను. దీని మీద ఛత్తీస్గఢ్ లో దీని మీద కమిటీ వేసారు సార్. ఎలాగ సిపిఎస్ నుంచి పిఎఫ్ రావాలన్న కమిటీ వేసారు సార్? ఉందా? సిపిఎస్ సిపి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ టు ప్రావిడెంట్ నాకేలా చెప్పేసి మీకు మళ్ళీ నిర్వీర్యం నాకు ఇష్టం లేదు. నేను ఉన్నప్పుడు కూడా నేను కలిసి సమస్యలు మాట్లాడాను. అలాగే మీరు 60,000 మంది ఎంతమంది కలిపి ధర్నా కూడా చేశారు. ఆ రోజు నేను మనోళ్ళు మద్దతు పలికాము అని చెప్పి నేను నాకు కుదరలేదు అనుకో. నాకు ఏమనిపిస్తుంటే ఇది పాస్ చేసిన పొలిటికల్ లీడర్స్కి ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి బాగానే ఉన్నాయి. వాళ్ళకి మళ్ళీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మళ్ళీ వాళ్ళకి షేర్ మార్కెట్ ద్వారా వచ్చేది వాళ్ళకి ఏం వర్తించి వాళ్ళు బాగానే ఉన్నారు. చట్టసభలో ఉన్న ప్రతినిధులందరికీ ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఎవరైతే ఈ శ్రమ దోపిడీ నాకు అంటే అంటే చేసిన శ్రమకి అన్ని అన్ని అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే మా అమ్మ మా నాన్న మా మీద ఆధారపడేవాడు కాదు. మా నాన్న ఆయనకు వచ్చిన పెన్షన్ మీద బతికాడు మన లాస్ట్ వరకు. సో అందుకని నాకు తెలుసు ఆ పెన్షన్ అనేది ఎంత విలువైంది. మనం 30 సంవత్సరాల పైన మీరు ఉద్యోగం చేసి దాన్ని వచ్చేటప్పటికి రూపాయి వస్తే ఎంత వస్తుందో తెలియదు. అంటే ఎక్కడో అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇక్కడ మనకి ప్రభావితం చూపిస్తాయి. అది అసలు ఎందుకు పెట్టారు నాకు అర్థం కాదు. అది ఎందుకు పెట్టారు అంటే వీళ్ళు మెయింటైన్ చేయలేకంటే వీళ్ళు తినడానికి 1,000 కోట్లు తిన్న డబ్బులు ఉన్నాయి. కార్పొరేట్ వాళ్ళు డబ్బులు ఇస్తేనే ఆయన మనసు మన మన ఈ శ్రమ దోపిడీలా అనిపిస్తుంది. మరి నేను ఎక్కువ పెట్టుబడి పెట్టాలని మన డబ్బులు వాళ్ళు కాదా? వాళ్ళ డబ్బులు పెట్టుకోవచ్చు కదా. వాళ్ళ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కదా చాలా. ఇంకోటి సార్, సీతంపేటలో వాళ్ళ ముసలి వాళ్ళకి ఇద్దరికి తేలా పెద్ద సార్. మన వాళ్ళకి వీలైతే ఒక్కసారి వీలైతే చిన్న పిల్లల్ని కానీ పెద్ద వయసు తీసుకురావద్దు. ఎందుకంటే నేను మీరు సరదా కోసం రాలేదు. నిజంగా సమస్యను గుర్తించి దాని మీద మాట్లాడదాం వచ్చాను. ఎందుకంటే ఎవరు ఇబ్బంది పెట్టారు. అధికారులు సర్టిఫికేషన్ వెరిఫై చేసి కనీసం ఎన్ని రోజులు అంటే లోకల్ పొలిటీషియన్స్ ఆల్ పార్టీస్ చెప్పాను కదా సార్, సంఖ్యాపరంగా 5,000 మంది కేవలం ఏముంది ఎస్టీ సార్ మా కమ్యూనిటీ ఏదైతే ఉందో అదే చెప్పి 1994 వరకు ఇచ్చారు. అలా అంటే ఒక 15 సంవత్సరాలు దశలో ఒక ఒకటో దశాబ్దం ఇచ్చి మళ్ళీ ఆపి మళ్ళీ కోర్టు ఇచ్చి ఎందుకు వచ్చిన గ్యాప్ చెప్పాను కదా సార్. ఇప్పుడు లోకల్ పొలిటీషియన్స్ ఎవరైతే ఎమ్మెల్యే అవుతారు ముందు ఇచ్చారు 74 ఇచ్చారు మళ్ళీ ఆపారు మళ్ళీ ఎవరు రివైవ్ చేశారు 2000 వాళ్ళకి ప్రతిసారి సార్ సంఖ్యాపరంగా 5,000 మంది మేము ఉన్నాం కాబట్టి వీళ్ళకి కనుక రెగ్యులర్ ట్రైబ్ సర్టిఫికేట్స్ ఇస్తే కాన్స్టిట్యూన్సీ ఎస్టీ కింద రిజర్వ్ అయిపోతుంది. ఇచ్చాపురం కాన్స్టిట్యూన్సీ ఎస్టీ కింద రిజర్వ్ అయిపోతుంది. మేము ఎంతసేపు వాళ్ళ పౌరులు వాళ్ళు బీసీలు అయితే మాకు ఎడ్యుకేషన్ తక్కువ సార్. టెన్త్ క్లాస్ చదివిన తర్వాత ఇంకా తల్లిదండ్రులు టెన్త్ క్లాస్ చదివిన తర్వాత ఆశ్రమ ప్రాంతాలకి పంపించడం బ్యాగ్ పెట్టి పంపించేస్తారు సార్.